నీకు తెలుసు కదా ఈ అలేకి ఒకే మాట మీద నిలబడుతుందని ఇప్పుడు మాట తప్పితే నేను చచ్చినట్టే వదిన నేను వెళ్ళను వదిన నేను నీతోనే ఉండిపోతాను వదిన నేను వెళ్ళను నేను చచ్చిపోయాక ఆ పుణ్య స్త్రీని చేసే బాధ్యత మాత్రం మీరే తీసుకొని దగ్గరుండి చేయించాలి मीरा बैठ निर लपल की रही सतोष मेमिडे उठा मेमच्चा ऐश्वर्य की चुप अलागे गाँव लपल की रही 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 कुर्चो सतोष एवर् पड़ते वाले लपल की तस्कोचेना ऐश्वर्य असले मनशा उंका चिराक तपिस्तार ऐश्वर्य वच्चिंदि जयंति गारु चपंडी दग्गरिकि भयपड़तूने वच्चां मेम भयपड़नट्टे मम्मल्नि चूसि नुव्वु असहिंचुकुंटुन्नावु ओकप्पुडु मातो बागा कलिसिपोयि మా మనసులో ఉన్న ఐశ్వర్య ఇప్పుడు ఇలా మాట్లాడడం వరకు ఉన్న ఉద్దేశం ఏంటో తెలియదు గాని నీతో ఎక్కువ మాట్లాడి టైం వేస్ట్ చేయం ఒక్క 2 నిమిషాలు అంతే అమ్మా అలేకి విషయం నీకు తెలియకుండా ఉండదు మేము ఎంత చెప్పినా మా మాట వినడం లేదు నేను చనిపోయినా పర్వాలేదు మీ వారసుని మీకు అప్పచెప్తాను అంటుంది మాకు వదిన కంటే ఎక్కువ ఎవరు ఐశ్వర్య నేను చెప్తే వినడం లేదు ప్లీజ్ ఐశ్వర్య వదినికి ఏదో విధంగా నచ్చ చెప్పు అమ్మా నువ్వే ఏదో ఒకటి చేయాలి राघवय्य गारु पुट्टबोतुन्नारु अलेख्यनी बंधिंचेसारु अबोर्शन एला चेयिंचुकुंटावो चूस्तामनि सवाल विसरारु अलेख्यं चेस्तुंदि మీ వారసుణ్ణి కని మీ మొహన్న పడేస్తానని మీకు మాట ఇచ్చింది మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చివరికి తన ప్రాణాలకే తెగించింది కోడల్ని కిరోసిన్ పోసో ఉరేసో విషం పెట్టో ప్రాణాలు తీశారని విన్నాం కానీ కోడల్ని ఇలా చంపుతున్న వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను ఏంటమ్మా అర్థం పర్థం లేకుండా నోటికొచ్చినట్టు ఇలా మాట్లాడతావేంటి మా కోడల విషయంలో కష్టాల్లో ఉన్న మాకు సాయం చేస్తావని వస్తే ఇలా మాట్లాడతావేంటి ఓ కోపం వచ్చిందా అబ్బో చాలా కోపం వచ్చింది ఇంకా ఎందుకు ఆలస్యం జైల్లో ఉన్నాడుగా మీ అబ్బాయి గారు ఆయనకి మరో సంబంధం చూసేయండి అలేకపోవడం గ్యారెంటీయే కదా ऐश्वर्य मनसलो दाचुकोनी पैकी कावालने मम्मल्नि द्वेषिस्तुन्नो इक्कड इलांटि अवमानालु पडाल्सि वस्तुंदनि मेम मुंदे सिद्धपडोच्चां कानी ऐश्वर्य ओक आडदारि अय्युंडि మమ్మల్ని ఇంతలా అవమానిస్తావని మేము ఊహించలేదు ఇంకెప్పుడు నీ మనసు నొప్పించావ్ వస్తా
మీరిప్పుడు డైరెక్ట్ గా జైలుకు వెళ్లి మీ అబ్బాయికి విషయం చెప్తారని నాకు తెలుసు. వాడికి ఇంకో విషయం కూడా చెప్పండి. అలేఖ్య చనిపోతే మనకి ఏ అడ్డు ఉండదు, జైలు నుంచి బెయిల్తో బయటికి రావచ్చని కలలుగంటాడేమో. కానీ నేను మాత్రం ఆ సూర్యనారాయణని జైలు నుంచి బయటికి రానివ్వను. వాడు జైల్లోనే ఉంటాడు. అలేఖ్య ప్రాణాలు పోతే మాత్రం ఆ సూర్యనారాయణ ప్రాణాలు కూడా ఉండవు. మీ కొడుకు ఉరి శిక్ష పడకుండా నేను ఊరుకోను. దానికి ఎంత ఖర్చైనా సరే నేను వెనకాడను. ఐశ్వర్య, ఇంటికొచ్చాం కదా అని ఎక్కువగా మాట్లాడుకు. మా వదిన మీద ప్రేమతో వచ్చాం, ఒకప్పుడు మానే స్నేహితురాలువని వచ్చాం. అంతేగాని డబ్బు ఉంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడితే మేము ఊరుకుంటామనుకుంటున్నావా? జాగ్రత్త. ఏయ్, మిమ్మల్ని మెడ పట్టుకుని బయటికి గెంటేయకముందే ఇక్కడి నుంచి పండి. పోకుండా నీ ఇంట్లో పడి ఏడవడానికి రాలేదు, నీ ఇంట్లో కాపురం చూడడానికి రాలేదు. దిగజారిపోయిన నీ సంస్కారానికి ఒక నమస్కారం. పదమ్మా. నాకు కావాల్సింది ఇదే ఇదే. వీళ్ళందరూ నన్ను అసహించుకోవడమే, వీళ్ళంతా నన్ను తిట్టుకోవడమే. ఐశ్వర్య, నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? బావా, అవన్నీ వదిలే. నాకు నువ్వు కావాలి, నీకు నేను కావాలి. వాళ్ళెవరు బావా మనకి? మన బంధువులా, రక్త సంబంధికులా? ఆ ఇడియట్ సూర్యనారాయణ వాళ్ళ ఫ్యామిలీ మనకెందుకు బావా? ఐశ్వర్య, ఇక ఈ రోజుతో వాళ్ళంతా నిన్ను మర్చిపోయారు. నువ్వు ఆల్రెడీ సూర్యనారాయణ్ని, వాళ్ళ ఫ్యామిలీని మర్చిపోయావు. ఇక వదిలే. నీ నోటి నుంచి ఏ మాట రావటమే నాకు కావాల్సింది. ఐశ్వర్య నీ మనిషి అని నువ్వు పూర్తిగా నమ్మడం. ఏంటైశ్వర్య, ఏమాలోచిస్తున్నావు? ఏం లేదు బావా, ఏమీ లేదు. మనిద్దరినీ దూరపు కొండలు పిలుస్తున్నాయి పిలుస్తున్నాయి. డాడీ, నాకు రోజులు దగ్గర పడుతున్నాయి. నాకెప్పుడిప్పుడు నీ దగ్గరకు వచ్చేద్దామా అనిపిస్తుంది డాడీ. ఈ చిన్న వయసులోనే చాలా జీవితం చూసేశాను డాడీ. ఐమ్ లాస్ట్ ఇన్ లైఫ్. నేను తెలుసుకున్న దానికంటే జీవితం గొప్పగా ఉంటుందని అనుకోవడం లేదు డాడీ. అయినా డాడీ, చావును తెలుసుకుని చనిపోవడం ధైర్యవంతుల లక్షణం. నాకు మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు, గాని ఉంటే మాత్రం నేను మీ కడుపునే పుడతాను. వచ్చేస్తున్నాను డాడీ, తొందరలోనే మీ దగ్గరికి వచ్చేస్తున్నాను. నానా అలేఖ్య, ఏంట్రా ఆ మాటలు? నువ్వు నిండు నూరేళ్ళు బ్రతకాలని ఈ తండ్రి కోరుకుంటున్నాడు. ఈ తండ్రి చనిపోయింది నువ్వు సంతోషంగా బ్రతకటానికే కాని నువ్వు చనిపోవటానికి కాదు. లేదు డాడీ, నేను మీ దగ్గరకు వచ్చేస్తాను డాడీ. నాకు మీ వాళ్ళు నిద్రపోవాలని ఉంది డాడీ. మీరు బోలెడన్ని కథలు చెప్తుంటే వినాలనుంది డాడీ. మీరు నాకు అవి ఇవి కొనిస్తుంటే వాటితో ఆడుకోవాలనుంది డాడీ. నువ్వు నా దగ్గరికి వచ్చేస్తే ఇప్పటి వరకు నేను నీకు చూపించినవన్నీ నీ బిడ్డకి ఎవరు చూపిస్తారా? నువ్వే కదా చూపించాలి. నువ్వు లేకపోతే అవన్నీ నా మనోడు మిస్ అయిపోతాడు కదా. చెప్పేశాను డాడీ, వాణ్ణి వాళ్ళ నాన్నమ్మ వచ్చి తీసుకువెళ్ళిపోతుంది. వాడు మనకు అసలు సంబంధం లేదు డాడీ. నేను ఏ బంధాలు లేకుండా మీ దగ్గరకు వచ్చేస్తాను డాడీ.
అలా జరగకూడదురా. నీకేం కాదురా, నీకు బంగారం లాంటి భవిష్యత్తు ఉందిరా. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి. ఆ అలేఖ్యకు ఇంకో బిడ్డగా నేను పుట్టాలి. అలా నేను నీకు దగ్గరవ్వాలి. కానీ నువ్వు చనిపోయి నాకు దగ్గరవుతానంటే మాత్రం నీ తట్టుకోలేనురా. ప్లీజ్ అలా అనుకురా, అలా అనుకు. డాడీ, మీరు నా మీద పెంచుకున్న ప్రేమ మూలంగా మీరిప్పటి వరకు నాతో మాట్లాడినట్టు అనిపించింది డాడీ. అవును, నేను చనిపోయాక నా ఆస్తినంతా ఎవరు చూసుకుంటారు? నా ఆస్తిని ఎవరికో ఒకరికి అప్పు చెప్పాలి కదా. అక్క, 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 అక్క ఎక్కడికి వెళ్ళింది? నా కళ్ళు మూసింది మా అక్క. ఇలాగే మా అక్క చేతుల మీదగా నా కళ్ళు మూసుకుపోతే చాలు. ఏంటక్క, భయపడుతున్నావా? అలాంటి మాటలు మాట్లాడక లేక్య. ఇలాంటి మాటలు మాట్లాడినా మాట్లాడకపోయినా నా చావును మాత్రం ఎవరైనా ఆపగలరా? వద్దా లేక్య, నీ నోటి వెంట ఆ మాటలు రానివ్వద్దు. అక్క, ఇంకా నువ్వు అప్డేట్ కావడం లేదు. చావు అనేది ప్రతి ఒక్కరికి వచ్చేదే. కొన్ని సమయాల్లో ఎలా వస్తుందో తెలుస్తుంది, కొన్ని సమయాల్లో ఎలా వస్తుందో అస్సలు తెలీదు. మనిషి పుట్టడానికి మార్గం ఒకటే, అయినా చావడానికి మాత్రం చాలా మార్గాలున్నాయి. డెత్ కొంచెం ముందు వెనుక అవుతుంది అంతే, దానికి మనం భయపడితే ఎలా? అలేఖ్యా, నీకున్న ధైర్యం మాకు లేదు. నువ్వు దూరం అవుతుంటే మాకు భయం వేస్తోంది. అసలు నిద్ర కూడా పట్టడం లేదు. ఏంటక్క ఇది? నేను హాయిగా నిద్రపోతున్నాను, హాయిగా తింటున్నాను. నాకు కొంచెం కూడా బాధ లేదు, భయం లేదు. నాకు లేని బాధ మీకెందుకు? అయ్యో అలేఖ్య, నువ్వు అనుభవించాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా ఏముంటాయిలే అక్క, ఎప్పుడైనా ఇవే కదా జరిగేవి. పడుకోవడం, లేవడం, తినడం, పనిచేయడం, మళ్ళీ పడుకోవడం, ఇంతే కదా జీవితం. ఆకాశంలో అదే సూర్యుడిని చూడడం, అదే చందమామని చూడడం, అవే నక్షత్రాలని చూడ్డం. అడిషనల్గా కష్టాలు, కన్నీళ్లు, మొగుళ్ళు, టార్చర్లు, తిట్టుకోడాలు, కొట్టుకోడాలు, ఇవిగా జరిగేది. అక్క, దూరంగా ఆలోచిస్తే మనిషి లైఫ్ మహా బోర్ అక్క. నేనేమి నీకు నీతులు చెప్పడం లేదు, ఉన్న వాస్తవం చెబుతున్నానంతే. నేను ఇవన్నీ ఆలోచించాకే చావు ఎప్పుడొస్తుందా అని ఆనందంగా ఎదురుచూస్తున్నాను. అసలు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నా మైండ్ సెట్టే మారిపోయింది. అలేఖ్య, నన్ను వదిలి వెళ్ళిపోతున్నందుకు నీకు బాధగా లేదా? అక్క, నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నానని బాధగా ఉన్నా, ఈ శరీరాన్ని వదిలి వెళుతున్నానని బాధ లేదు. అయినా మా అక్క గుండెల్లో నేనెప్పుడు శాశ్వతంగా ఉంటాను, నాకది చాలు. ఆ
अरे एंटका इधर इला एंटे ना चिराके इपड़े चचिपाल सारी अलेख्या सारी अच्छा कुछ कुछ अलेख्या चुप एम तागता काफी तागतावा पनी ज्यूस तीसरा इला ना तो फ्री माटी असल नेकोचना येमी लेदक्का ना पुट्टिन बिड्डनी सूर्यनारायण अंड को फैमिली पट्टुकुपोयाक मरि ना आस्तिनि चूसुकुनेदेवरु श्रीकर बावैते आ पनि चेयलेडु एंदुकंटे नेनु लेनि कंपनीलोकि अडिगिपेट्टगाने एडवडु मोदलुपेडताडु अंदर्लो ना तर्वात कोंचें धैर्यंगा उंडेदि नुव्वे अंदुके अक्क अलेख्य ग्रूप आफ् इंडस्ट्रीस् मोत्तं नी चेतुल्लो पेडुतुन्नानु ఆ బాచితంతా నువ్వే తీసుకోవాలి నో అయ్యో భగవంతుడా నేను ఒకటి తలిస్తే నువ్వు ఒకటి తలచావా ఏంటక్క అలేఖ్యా నా ఐఎస్ కంపెనీ బాచితల్లి నీకు అప్ప చెప్పి నేను సంతోష్ నీకు దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటే నువ్వు నీ కంపెనీ బాచితల్లి నాకు అప్ప చెప్పి శాశ్వతంగా जरिगिते अति जीवितं एला अवुतुंदि मनं ओकटि अनुकुंटे इंकोकटि जरुगुतुंदि अदे जीवितं अक्क अवनक्क नेनैते चावुकि दग्गर अवडं वल्लन ना कंपनी बाध्यतलन्नी नीकु अप्पचेप्पालि अनुकुंटुन्नानु मरि नुव्वेंदुकु नी ऐएस् कंपनी बाध्यतलु नाकु अप्पचेप्पि दूरंगा वेळ्ळिपोदां अनुकुन्नावु జీవితానికి అడ్డ లేఖ్య అందుకే అందుకే అలా చేద్దాం అనుకున్నాను నాకు నువ్వడ్డేంటక్క లేదు లేదు నీకు తెలియదా లేఖ్య నీకు తెలియదు అంత నా మూలంగానే జరిగింది అందరి జీవితాలు నా మూలంగానే నాశనమయ్యాయి నీ ఒక దారిలో పెడదాం అనుకుంటున్న టైంలో ఇలా జరుగుతోందేంట లేఖ్య ఇలా జరుగుతోందేంటి అక్క జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదక్క నీ తప్పుందని ఒకప్పుడు నేను నిన్ను అపార్థం చేసుకున్నాను ఇప్పుడు నిన్ను ఎంతో అర్థం చేసుకొని సొంత అక్కలా భావించి నా కంపెనీ బాధ్యతలన్నీ నీకు అప్పచెప్పాలని చూస్తున్నాను అలేఖ్య నీ ధైర్యానికి జోహార్లు నాకు భయమేస్తుంది నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా భయమేస్తుంది అక్క బోంచేసావా నాకు తెలుసు ఈ చెల్లెలు ఏమైపోతుందోనన్న భయంతో నువ్వు భోజనం కూడా చేసుండవు రా రా తినక్క తినక్క चल चचिपोत आकल चंपक आखिरसार अवच्छेम मल्ली इकड़को रादा चीरा जाकेट ऐटे
Ha ha ha!